महबूबाबाद जिला केंद्र में निर्वहित पदो तरगति परीक्षा केन्द्र सकल सौकर्या कल एसएफएम आनुकोट डिविजन कमिटी आध्वर्यन डीईओ आफीस मुंदु धर्ना निर्वहिंचारु। अनंतरम महबूबाबाद जिला विद्याशाखा अधिकारी अब्दुल की विनती पत्र अंदजेशारु। ई कार्यक्रम में एसएफए जिला कार्यदर्शी साई कुमार मानुकोट डिविजन कार्यदर्शी गुगुलोतु सूर्यप्रकाश तदितरुलु पाल्गोन्नारु। పదో తరగతి పరీక్షలు ఈ నెల 23న జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా ఈరోజు మానకోట జిల్లాలో కూడా పరీక్షలు జరగబోతున్నాయి। కాబట్టి మానకోట జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా కాబట్టి విద్యార్థులు దూర ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి। మే నెల ఎండాకాలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు కూడా చొరవ తీసుకొని పిల్లలకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ తదితర ఏ ప్యాకెట్లు కానీ అందించాలి। అదేవిధంగా ఫీజుల విషయంలో కొన్ని బడా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు కడితేనే మేము ఆ టికెట్ ఇస్తాం, బయట డౌన్లోడ్ చేసుకుంటే కుదరదు, మీరు పాస్ కాదని చెప్పేసి భయభ్రాంతిలో గురి చేస్తూ ఉన్నారు। మేము ఒక్కటే తెలుసు, ఎస్ఎఫ్ఐగా ఫీజుల చట్టాన్ని నియంత్రణ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా ఫీజుల చట్టాన్ని తుంగలు తొక్కుకుండా ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తూ ఉన్నారు। తక్షణమే విద్యార్థులకు ఫీజులు లేకుండానే బయట డౌన్లోడ్ చేసుకుంటేనే పరీక్షలకు అనుమతి ఇవ్వాలి, లేకపోతే ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా మేము త్వరలో జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను తరలించి ఈ డి ఆఫీస్ ముట్టడి కావచ్చు, ప్రగతి భవన్ కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాను। అదేవిధంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు, టాయిలెట్ కానీ ఇతరితర శానిటైజర్ ప్యాడ్స్ కానీ అన్ని సకల సౌకర్యాలు కల్పించాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం। అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాల్ టికెట్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఫీజులతో వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై హాల్ టికెట్ పేరుతో పదో తరగతి పరీక్షలు ఇబ్బంది పడుతున్నాయి।